యాక్షన్. హాయ్ వ్యూవర్స్, యూత్ క్యాంపస్ కోసం క్యూటీవీ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఒక విచిత్రమైన టాపిక్ తో కేవలం మగవాళ్ళని మాత్రమే నేను కలుసుకోబోతున్నాను. ఏం టాపిక్ తెలుసుకోవాలనుకుంటున్నారా? బ్యూటిఫుల్, అదేనండి అందం. అందం అని చెప్పిన వెంటనే మీ అందరి మనసుల్లో చాలా కలర్ఫుల్ థాట్స్ అన్ని వచ్చుంటాయే. ఓకే ఓకే, అందం దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించిందా లేక మనసుకు సంబంధించిందా? అయ్యయ్యో, దీనికి ఆన్సర్ నా దగ్గర లేదండి. నేను మిమ్మల్ని అడగబోతున్నాను, కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్, మీరందరూ ఖచ్చితంగా మీ హైస్కూల్ డేస్ లో మొట్టమొదటిసారి ఒక అందమైన అమ్మాయిని చూసుంటారు. తను చదువుకున్న అమ్మాయా చదువుకోలేదా, డబ్బు ఉన్నదా లేనిదా, ఎర్రగా ఉందా నల్లగా ఉందా అన్న విషయాలతో మీకు సంబంధం లేదు, కానీ ఇప్పటికీ కూడా ఆవిడనే మీ కంటికి మనసుకి అందమైన అమ్మాయిగా భావిస్తారు, కరెక్టా? సరేనండి, చాలా సేపటి నుంచి నేనే లొడలొడమని మాట్లాడడం కంటే మన ప్రేక్షకుల దగ్గర వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసిన మొట్టమొదటి అందమైన అమ్మాయి గురించి తెలుసుకుందాం. రండి. నిజం చెప్పాలంటే మా ఫ్రెండ్ అక్కయ్యే చాలా అందంగా ఉంటుంది. ఆవిడ్ని చూడడానికే నేను ఎక్కువగా వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటాను, కానీ నా ఫ్రెండ్ వాడితో కలిసి చదువుకోవడానికి వస్తున్నానని అనుకుంటాడు. నా ప్రేమ గురించి ఆవిడకి చెప్పలేకపోయినా ఇప్పటికీ ఆవిడే నా ఆరాధ్య దేవత. ఆవిడ నాకు 8వ తరగతిలో ఇంగ్లీష్ లెసన్ చెప్పిన ప్రమీల మేడమే. ఆవిడ పోయం చెబుతున్నప్పుడు, బోర్డు వైపు తిరిగి గ్రామర్ రాస్తున్నప్పుడు, అంతెందుకు నా పక్కకు వచ్చి నన్ను తిడుతున్నప్పుడు కూడా ఆవిడేనండి. చాలా అందంగా కనిపించేది. అప్పట్లో ఇప్పుడున్న ఛానల్స్ ఏవి లేవండి, ఓన్లీ దూరదర్శన్ మాత్రమే. అప్పట్లో ప్రతి వారం చిత్రలహరి చూడటానికి మైలీ మేడం వచ్చేవారండి. ఆవిడంటే నాకు ఎంతో ఇష్టం, ఎంతో అందంగా ఉండేవారు. ఒక్క నిమిషం, జీవితంలో మీరు చూసిన మొట్టమొదటి అందమైన అమ్మాయి గురించి మాకు చెప్తారా? సార్ 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 చెప్పండి సార్. నో కమెంట్స్. జీవితంలో మీరు చూసిన మొట్టమొదటి అందమైన అమ్మాయి గురించి మాకు కాస్త చెప్పండి సార్. సార్ 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 చెప్పండి సార్. నో కమెంట్స్. ఈ మాట నేను ఊరికే అన్నాను, కానీ నిజంగా నా మనసులో ఒక అందమైన అమ్మాయి ఉంది. చెన్నైలో చదువుకుంటున్న నేను సమ్మర్ వెకేషన్స్లో మా ఊరు వచ్చినప్పుడే ఆ అమ్మాయిని మొట్టమొదటిసారిగా చూశాను. అప్పుడు నా వయసు 18 ఏళ్ళు. అందానికి అర్థం చెప్పాలంటే అది జెనిఫరే అని చెప్పాలి. అవును, అదే తన పేరు. మా ఇద్దరు పేర్లు పక్కపక్కన ఉంటే ఎలా ఉంటుందని కలలు కనేవాణ్ణి. కార్తీక్ జెనిఫర్, జెనిఫర్ కార్తీక్. అలా పలికినప్పుడే కాదు, ఇప్పుడు తలుచుకున్నా కూడా నాకు సంతోషంగానే ఉంటుంది. నే పట్టిన కుందేలకి 3 కాళ్ళంటే మా అమ్మ నా మాట నమ్మేస్తుంది. కొట్లు తిట్లు అగచాట్లు బెరసి మా నాన్న. ఇది నా బంగారు చెల్లి. నా గురించి నాన్నకి పితిరులు చెప్పడమే దీని పని. నేను ఇంకా తాగమే లేదు. ముందు తాగండి లేక చదవండి, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? ఏంటి దీని స్టైలే మారిపోయింది. మీరు చదివి చించేదేం లేదు కానీ మార్కెట్ కు వెళ్లి అరటాకులు తీసుకురండి. ఏంటి ఏయ్, ఏ విఐపి వస్తున్నాడని నువ్వు ఇలా రెచ్చిపోతున్నావు? మన అబ్బాయి వస్తున్నాడండి. కార్తికే కదా వచ్చేది, ఏదో కలెక్టర్ వస్తున్నట్టు పెద్ద హడావిడి చేస్తున్నావు. ఎవరు అనుకుంటున్నారా, నేనే చిన్న వయసులో చదువు చదువు అని మొత్తుకున్నా చదవలేదు. ఇప్పుడు మార్కులు లిస్ట్ చూసావా? ఎందుకండి, ఎప్పుడు తిడుతూనే ఉంటారు. మనకున్నది ఒకగానొక కొడుకు. ఇక్కడే ఉంటే మీ అమ్మ నిన్ను గారాబం చేసి ఇంకా చెడగొడుతుంది. నిన్ను హాస్టల్లో చేర్పిస్తాను, అక్కడే ఉండి చదువు, అప్పుడుగా నీకు బుద్ధి రాదు. ఎప్పుడూ తిట్టిన తిట్లు ఇప్పుడు చెవిలో మారుమోగుతున్నాయి. ఏమిట్రా ఇలా చిక్కిపోయా? కామెడీ చీకమ్మా, లావైతేనే కదా చిక్కుపోవడానికి. చి నోర్మీరా, సరే నీకు ఇష్టమని కేసరి చేశాను, తీసుకురమ్మంటావా? ఇదిగోమా. ఏంటి ఫిట్టింగ్ ఎలా ఉన్నావు? బాగున్నానరా. ఇది నీకే. థాంక్స్ రా. రే కార్తీక్, బాగా తిను. కేసరి సూపర్ గా ఉందమ్మా. ఏంటి చంటోడు తినిపిస్తున్నావా? ఏంట్రా ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి బాగున్నాను.
ఎగ్జామ్స్ ఎలా రాసావు? బానే రాసా నాన్న. ఏంటి? పాస్ అవుతాను నాన్న, మంచి మార్కులు వస్తాను నాన్న, అన్న యూనివర్సిటీలో జాయిన్ అవుతాను. ఏమండి వచ్చి రాగానే దండకు మొదలు పెట్టకండి. ఇలాంటి బుక్స్ చదివితే మంచి మార్కులు వస్తాయా? నీ కొడుకు చదువుకునే లక్షణం చూడు, అన్ని సినిమా హీరోయిన్స్ ఫోటోలే. ఏమిట్రా ఇది? ప్యాషన్ నాన్న. నీ మొహానికి అది ఒకటే తక్కువ. ఇలా చూడు, సమ్మర్ వెకేషన్ లో కంప్యూటర్ నేర్చుకోవడానికి 5000 ఫీజు కట్టాను. ముందు ఆ దుట్టును బాగా ట్రిమ్ చేయించి కంప్యూటర్ క్లాస్ కు వెళ్ళు. సరే నాన్న. తక్కువలో ఫ్యాషన్ ఒకటే. పోయినసారి వచ్చినప్పుడు సూపర్ గా చేశాను. ఎంత చండాలంగా ఎక్కడ తెచ్చుకోనొచ్చా? ఎవడ శాతకానుడు చేసి ఉంటాడు. అందుకే ఆంధ్ర సేతుల్లోనూ తలెట్టేయకూడదు. ఆ వచ్చే టైం అయింది కదా. వెళ్ళు వస్తుందిరా. ఈ రోజు ఎలాగైనా సరే జెనిఫర్ చూడాలి. ఏంటి నీ మొహాన సోతదా? వెళ్ళు. తప్పకుండా చూస్తుంది. త్వరగా చేయవయ్యా, జెనిఫర్ వచ్చే టైం అయింది. ఎక్కడ వదిలించుకొని ఉండడు. కారులో శికారు కెళ్ళే ఓ చిన్న దాన. ఒరే మామా, కారు నిజంగా చాలా లక్కీ ఫెయిల్యూరా. అవునవును. ఆ రాసుకునేసి ఏంటి అంత వాసనగా ఉంటే ఇంకెంత వాసనగా ఉంటుంది. హలో, ఏనుగు మీద ఎక్కాలనే ఉంటది, కానీ ఎక్కగలవా? అందరినీ ఓడిస్తున్న జెనిఫర్ గురించి నేను తెలుసుకోవాలి. అసలు జెనిఫర్ అంటే ఎవరు? మూతి మీద మూడేంటికలు కూడా రాలేదు, జెనిఫర్ కావాలరా నీకు? కూర్చోరా. నోరు మీరా ఎప్పుడు వచ్చారా? తీరేసారా? ఎలా ఉన్నావురా? బాగున్నాను. ఏం చెప్పరా, అసలు కదా బాగున్నావా? బాగున్నాను. సరే కానీ హై స్కూల్ ఎవరైనా లైన్ లో పెట్టావా? ఊరుకోరా, కొంచెం ముందు వచ్చింటే 70mm సినిమా చూపించేవంట్రా. అవన్నీ సర్లే కానీ జెనిఫర్ ఎక్కడ? ముందు తను ఎవరో చెప్పండి రా. జెన్నిఫర్ ఉంది చూసావా, మనూరికి వచ్చిన పంచదార బొమ్మరా. ఆ అడుగులు చూస్తూ ఉంటే నా గుండె తడబడిపోతూ ఉంటుందిరా. తన సౌందర్యం రేకెత్తిస్తుంది నాలో ఆనందం. ఆ వంపులు చూస్తుంటే నా మతి పోతుందిరా. ఆమె ఒంటి సువాసన నన్నెక్కడికో లాక్కెళ్ళిపోతుందిరా. ఆమె అందాన్ని చూస్తే బ్రహ్మకైనా రిమ్మ తెగులు పుడుతుంది మావా. ఆరోగ్యం Thank you.
మురళి ఎంత పొగరగా వెళ్తుందో చూసావా? ఈ ఏరియాలోనే పెద్ద అందగత్తెనని ఫోజు, ఏం మిడిసిపడుతుందో చూడు. స్వామి చెప్పినట్టు ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుందంటారు కదా, అలా ఉంది. ఏమిటయ్యా దాన్ని చూస్తున్నావు? ఎంతైందో చెప్పు. ఏంటంటావ్ నీ మొహం చూడమంటావ్? మీరు అడిగిన డబ్బు తీసుకొచ్చారు జెనిఫర్, సరిగ్గా ఉందో లేదో లెక్క పెట్టుకోండి, తీసుకోండి. ఎంత డబ్బిస్తే మాత్రం రోజుకి ఇంతమంత, మన వల్ల కాదులే తల్లి. నిజమే, ఇది ఊహ మాత్రమే, కానీ నాకు ఇది నచ్చింది. మీకు వద్దు చాలు. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏమైంది వీళ్ళకి? అదేమ్మా నాకు కూడా అర్థం కావడం లేదు. నీ కొడుకు అబద్ధం చెప్పడం మాత్రం బాగా నేర్చుకున్నాడు. దుఃఖ అయిపోయానే. రే జెన్నిఫర్ చాక్లెట్ ఇచ్చిందో. నిజంగా జెన్నిఫర్ ఇచ్చిందారా? అవునరా. అయితే ఓకే, ఇది నాకు. ఇవరా తీసుకో. ఏ నాగరా, మావా నీకు యోగమే లేదురా, ఈ చాక్లెట్ రాబడి పెట్టుకుని నాకోరా. కోపం చూడకు, చెప్తానరా. క్రికెట్ ఆడడానికి లేట్ అవుతుందని చెప్పి ఇంట్లో నుంచి తొందర తొందరగా బయలుదేరి వస్తున్నానా? సరే, వచ్చే దారిలో మురళీ అని ఓ అందమైన పిలుపు వినిపించింది. ఎవరా అని తిరిగి చూస్తే మనజేని. మనజేనియా? అవును, తను ఇంటి ముందు నుంచోనుందిరా. ఏంటని అడిగా, చాక్లెట్ తెచ్చిస్తావా అని అడిగింది. నెక్స్ట్ సెకండ్ నాలుగు చాక్లెట్ తీసుకొని తన ముందు నుంచున్నా. చాక్లెట్స్ తీసుకొని థ్యాంక్స్ చెప్పిన తను నాకు చాక్లెట్ ఇచ్చింది. తర్వాత చాక్లెట్ మాత్రమేనా అని నేను అడిగాను. తనకి ఏముంది, మరి ఏం కావాలి అని తను అడిగింది. ఏం కావాలో డైరెక్ట్ గా అడగలేపోయినరా, నాకేం చెయ్యాలో తోచలేదురా. అలాగంటా అలాగే మైండ్ బ్లాక్ అయిపోయిందిరా. నువ్వేస్ట్ రాబ్బా మరిది, నువ్వే కావాలంటూ గట్టిగా కౌగులించుకుని ముద్దెక్కుపోయావా? నీకు ఆ థాటే రాలేదా? అరే మావా, ఒక్క దెబ్బకి రెండు పెట్టలు. ఒక్క చేతిలో చాక్లెట్, ఈ బొగ్గ మీద జెన్ని పెట్టిన కిస్. వాసనగా ఉందిరా. రే తను నిజంగా కిస్ చేసిందా? రే చచ్చి స్వర్గాన ఉన్న మా నాయనమ్మ మీద ఒట్టురా. రే ఎక్కడికి వెళ్తున్నావు? కంప్యూటర్ క్లాస్కి. పోరా అప్పు, చదివి ఏం పీకుతావురా. నేను ఉడుకోవాలని అలా చెప్పాడని అప్పుడు నాకు తెలియలేదు.
రాసుకొచ్చాడ్రా రే బామర్ది ఏంట్రా మావా కిస్సు కిస్సు నీ ఊరికి కోతలు కోసావు కదూ నమ్మేశావా నిజం కాదా ఉత్త చాక్లెట్ ఎలా తినేది అలా జరుగుద్దని ఓ చిన్న ఫీలింగ్ రాందులేరా స్టూడెంట్స్ ఈ రోజు మనం బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి తెలుసుకుందాం ఈ చాక్లెట్ రబ్బర్ పెట్టుకొని నాకోరా ఒక సిపియు ఇంకా కీబోర్డ్ కూడా అవసరం ఉంటుంది నేను కొంచెం లక్కీ పిల్లని అని చెప్పొచ్చు కంప్యూటర్లో చేసే ప్రతి ప్రోగ్రామ్ దీనిలోనే స్టోర్ అవుతుంది ఒక మనిషికి బ్రెయిన్ ఎలాంటిదో కంప్యూటర్ కి సిపియు అలాంటిది మనం తయారు చేసే ప్రతి ప్రోగ్రామ్ కూడా కడుపులో తిప్పుతుంది టీచర్ బాగా నొప్పిగా ఉంది అయ్యో వద్దు టీచర్ నా వల్ల వాడు చదువు పాడవుతుంది ఇంటికి వెళ్ళి పొట్టకి వంట తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి ఆఫీస్ లో లోన్ తీసుకుని వీళ్ళు చదివిస్తుంటే వీడేమో నటువులో నిలబడి కోతులాగా పిచ్చి వేషాలు వేస్తాడు ఏంట్రా బావా కొడుకుతో ఫుట్బాల్ ఆడుకుంటున్నావు నువ్వు ఈ రోజు వాడు తోలు దిగకుండా వదిలిపెట్టను వాడు ఏం చేశాడు తెలుసా నడి రోడ్లో నిలబడి అంటూ సొంగగా ఆడుస్తున్నాడు సరే ఈ వయసులో ఇంతకన్నా ఎక్కువ అల్లరి చేశాంగా ఈ వయసులో అల్లరి చేయకుండా ఉండడమే తప్పురా దీనికెందుకు ఎంత టెన్షన్ ఎంతకీ బీపీ మాత్రం వేసుకున్నావా ఏంటి బీపీ మాత్రం వేసుకున్నావా లేదు వెళ్ళమ్మా వెళ్ళి బీపీ మాత్రం వేసుకుంటాడు వెళ్ళరా వాడు కదా నా మావి ఎప్పుడు నాకే సపోర్ట్ చేస్తాడు నిన్ను కన్నందుకు బీపీ కదరా హార్ట్ అటాక్ వస్తుంది హార్ట్ అడగలేరా అలాగే నేను చూసుకుంటాను వీళ్ళు అడ్డగడిలో పెరిగాడు అదేం సూత్రాలు రా బాబు ప్రతి మన్మత కామసూత్రాలు కాదరా వాత్సాయన కామసూత్రాలు రే మామా బుక్ తెచ్చిన గానీ ఒకటి దుబ్బుతా ఉన్నారా ఈ పుస్తకం నువ్వు తీసుకొని చదవరా ఇటెవరా బుక్ ముందుగా ఆడది భోగానికి మాత్రమే కాదు అని గుర్తించాలి వాత్సాయనుడు రాసిందే విని విని చెవులు నొప్పుడుతున్నాయి అవునరా మామా చదివి చదివి నా నోరంతా నొప్పి పుడుతుంది రే ఆ గ్లామర్ బుక్ ఇటీ అదన్నా తెరిచి చూద్దాం మావా బల్బు వెలిగిందిరా రే మన జెనీఫర్ లాగానే ఉందిరా ఇటీవు రే నాకు బల్బు వెలగడం లేదురా రే ఫీజు పోయి ఉంటుందిరా ముందు నీ కళ్ళగా ఫీజు పెట్టుకో అప్పుడు వెలుగుద్ది రే ఇప్పుడు వెలుగుతుందిరా మావా ఇవన్నీ చూస్తుంటే నేను ఆగలేకపోతున్నాను రా ఈ బుక్ నాకు ఇచ్చాను వెళ్ళిపోతా రే అందరూ ఇంటికి తెచ్చుకోండి ఏమిట్రా సౌండ్ అక్కడ ఏం చేస్తున్నావు కళ్ళు మూసుకుని పడుకోరా ఇదొకతే వేళ పడ లేకుండా ఎవరు వీడు నన్ను చూసి నవ్వుతున్నాడు భయపడక కత్తి నేను వేరెవరో కాదు నీ మనస్సాక్షి మనసంగతి వదిలే నో ప్రాబ్లం సారీ ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నారు అయ్యి బాబోయ్ మగాడని గుర్తొచ్చిందా ఏంటలా చూస్తున్నావు ఆమెనే తలుచుకుంటూ చాక్లెట్ తినడం ఆమెనే తలుచుకుంటూ సెక్స్ బుక్ చదవడం ఇవన్నీ నరాలని ఉత్తేజపరిచాయా ఇటువంటి వేస్ట్ పనులన్నీ చేయకు అలాగే బ్యాక్ అయిపో ఇక్కడ చూడు
నువ్వు తెలియకుండా అనవసరంగా మాట్లాడుతున్నావు, మర్యాదగా ఇంటికి వెళ్ళు. తమ్ముడు ఇంత అర్జెంటుగా జనిఫర్ చూడడానికి వెళ్తున్నావే, ఆమె అందం ఏమిటి, హైట్ ఏమిటి, కలర్ ఏమిటి, నీ అందం ఏమిటి, హైట్ ఏమిటి, కలర్ ఏమిటి, ఆవిడ ముందు నిలబడడానికి నీకు అర్హత ఉందా? ఆమెను కాచడివి చాలా గొప్ప విషయం. ఈ వయసులో ఏ అమ్మాయిని చూసినా సరే ఒక రకంగానే ఉంటుంది. అయినా సరే ఇలా అర్ధరాత్రి నడిస్తే నీ పేరు రిపేర్ అవుతుంది. ఏమిటలా చూస్తున్నావు? ఇదిగో చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ వయసులో నీ మనసును కంట్రోల్లో పెట్టుకోలేదు, నీ జీవితం చంకనాగిపోతుంది. ఇది నీకు మాత్రమే కాదు, నీ వయసులో ఉన్న కుర్రాళ్ళందరికీ కలిపి చెబుతున్నాను. నువ్వు నా మనసాక్షివి. అవును, అడ్వైస్ చేస్తున్నావు. ఎస్, ఏదో వెతుకుతున్నట్టుగా ఉందా? ఉంటు, నిజంగా చెప్తాను. ఓరే రాయరా, ఏం భక్తి పాటలు! అన్నమయ్య చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎంత గొప్పగా పాడేశాడు, నాగార్జును అంతకంటే గొప్పగా నటించాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రుడికి నమస్కారం. అటు ఇటు చూతాడురా, నీకేమైనా భక్తి గీతాలు కావాలా? ఏంటి అదోలా ఉన్నాడు? ఎన్టీఆర్ పాటలు కావాలా? నోరు తెరిచి మాట్లాడబెట్టురా, సినిమా పేరు చెప్పని ఆడవరా? తెలీదు. ఏంటి తెలీదా? ఈ కుర్రాడు ఏదో మసాలా సినిమా కోసం వచ్చినట్టున్నాడు. కనీసం ఆ పాట అయితే చెప్పవయ్యా. పాడు చూపించిన. సరే పాడు, నీ ఇష్టం వచ్చింది పాడు. నిన్నెవరు పాడొద్దన్నారు? ఇది హిందీ పాట, కుర్బానీలో అది. నా క్యాసెట్లు పగిలిపోతున్నాయిరా బాబు. ఆపరా, ఆపరా రేయ్, రేయ్, ఆ కొన్న కొడుకుని పట్టుకోండే. ఏదో పాపం కదా కుర్రాడు గురించి పాటలు వింటుంటే నా క్యాసెట్లు పగల కొడతావా? ఈ కుర్బానీ పాటలే కదా కావాలి, ఇవిగో తీసుకో. వీడి జేబులోంచి డబ్బులు లాక్కోండి. వీడు రికార్డుని బ్రేక్ చేయాలనుకుంటున్నాడు. నాతో జెనిఫర్ కూడా కలిసి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాను.
I love you. Yavaru? Hey, Jennifer. Hi, Steve. Ente belle kodukunna kalthisa? Bell mokkunna talapela testanu. Hey, really? Nenu kodukadu. Namme sale. Namme namava. Naaku vinipinchindantunna. Nikanna ninna thuru belle kodukku. Nuve kodtaa. Sari padu. Ottane modalu pettesava? Na artist ekku. No, no, I won't believe. చూస్తున్నా వాక కొంచెం కూడా సిగ్గు లేకుండా వాడితో కార్లో ఎలా వెళ్తుందో అవును అవును అంతే కాకుండా ఊరంతా గుప్పు మరేలా సెంటు కొట్టుకొని మరీ వెళ్తుంది సెంట్ ఏంటి ఊరికే వస్తే ఏదైనా కొట్టుకొని వెళ్తుంది నువ్వు చెప్పింది కరెక్టేనక్క చెప్తోందా
చూస్తున్నా ఇక్కడ కదా అక్కడ చూడు ఈ పొరిగాడితో మనకేంది మన సంగతి చూసుకుందాం నా ఒళ్ళు సింగారం గాను నువ్వు ఆ కారుడు లోపలికి వెళ్ళి ఏం చేశారే ఆగవే నేను అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకుండా పోసి కొడతామేంటి ఓహో వాడి దగ్గర కారు ఉందని వాడు వెంటపడుతున్నావా నా దగ్గర సైకిల్ ఉందని నన్ను పట్టించుకోవా నువ్వు మంచిదేనవనే సైకిల్ లో నీ వెనక కుక్కలాగా తిరుగుతున్నాను మాట్లాడవే సమాధానం చెప్పు ఇష్టం వచ్చినట్టు వాక్కు కార్తీక్ నేను బావడం లేదు ఊరంతా కూడా ఎక్కుస్తుంది కార్తీక్ ఇంకాపు నాతో ఎందుకు సమాధానం చెప్తావా నిన్ను కొండవేరి సంగతి చెప్తాను కొట్టమా దాన్ని కొట్టు నీకు మళ్ళీ చెప్తున్నాను కార్తీక్ లోపల ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడకు అసలు లోపల ఏం జరిగింది ఊరికి వెళ్తున్నారు ఆయన బస్ స్టాండ్ లో వదిలిరారా నడిచి వెళ్ళమని చెప్పమ్మా రే నా మాట వినరా లేవరా అదేం లేదండి రాత్రంతా మేల్కొని చదువుకున్నాడు అందుకే ఇప్పుడు నిద్రపోతున్నాడు లేదు నాన్న రాత్రి ఫ్రెండ్ తో బర్త్డే పార్టీకి వెళ్ళాడు పార్టీయా ఇయనకు రే పని బాట లేదు ఎలా నడుస్తున్నాడో చూడు గుడ్ ఈవినింగ్ డాడీ తాగుచడు వీడు రేయ్ లేవరా మొహం చూడు దొంగ పోలు పట్టే వాళ్ళగా పోదరా ఎప్పుడు చూసినా కొడుతూ ఉంటారేంటి నేను వాడిని అడుగుతాను కదా మీరు ఉండండి ఏమిట్రా కార్తీక్ ఎందుకు ఇలా చేస్తున్నా కావాలని ఇలా చేయలేదు ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ లో కలిపించారు అందుకే కక్కేశానమ్మా మన అబ్బాయి ఎప్పుడు మనకు అబద్ధం చెప్పాడు హరిచంద్రుడు మరి రే కాతే కాళ్ళు చేతులు కడుక్కొని మీ నాన్న బస్ స్టాండ్ లో వదిలేసినా వెలింగ్టన్ వ్యూ వెళ్ళాలి లోపల ఏం జరుగుతుందో ఈరోజు తేల్చేస్తానే నా జెనీ మీద నేనే డౌట్ పడ్డావా ఛే జెనీ చీర మార్చేసుకోవచ్చుగా రెండు రోజులేగా అయింది ఈరోజు ఏమైంది చెప్తే వినండి ఈరోజు తుడిస్తే చాలు నువ్వు ఒకదాన్ని తొందరపడకండి మెల్లగా ఫేస్ మాత్రం తుడిచేస్తానట అవును సరే ఓకే అన్నయ్య నేను ఊసినట్టు ఏం జరగలేదు జీసస్ నీకు తోడుగా ఉంటారు నేను వెళ్ళొస్తాను స్టీఫెన్ జెనీ నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు దీనికి నేను ఎలా రుణం తీర్చుకోవాలి అర్థం కావట్లేదు ప్లీజ్ స్టీఫెన్ ఇది మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చేస్తారు దీనికి ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఈ స్టెల్లా నీకు భార్య కావడానికి ముందు నాకు ఫ్రెండ్ చాలా థ్యాంక్స్ జెనీ పర్వాలేదు నేను బయలుదేరుతాను I love you. I
అసలేమైందిరా నీకు ఇన్ని రోజులు మీకు దూరంగా ఉన్నాడు కదా అది తట్టుకోలేకపోతున్నాడు మీరంటే వాడికి అంత ప్రేమ హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉత్తరం రాసినప్పుడు నాన్న ఎలా ఉన్నాడని ఒక్క ముక్క కూడా రాసిన పాప అనుకోలేదు ఈ రోజేమిటి ఐ లవ్ యూ అని చెప్తున్నాడు ఆహా ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినమని ఒక మహాకవి చెప్పింది నిజమేనేమో రేయ్ త్వరగా లెక్క పెట్టి ఇవ్వరా ఇదిగోరా నా షేర్ 250 ఒకటి రెండు మూడు నాలుగు 400 కార్తీక్ ఆగరా ఏంట్రా రారా ముఖ్యమైన మ్యాటర్ ఉంది కంప్యూటర్ క్లాస్ కి టైం అయిందిరా రే మామా జెన్నిఫర్ ని కరెక్ట్ చేసావురా ఏంట్రా రేయ్ నీ షేరు 250 పెట్టివరా ఎందుకు 1000 రూపాయలకి మాట్లాడి జెన్నిఫర్ ని నైట్ కి బుక్ చేసావురా ఈ రోజు రాత్రికి తన ఇంట్లో ట్రీట్ డిన్నర్ ఆ తర్వాత చూసుకో మ్యాటర్ రే సరే సరే అందరూ 250 ఇచ్చారు నువ్వు కూడా నీ షేర్ ఇచ్చేసాయి ఏంటి మామా బల్బు ఎలగలేదా ఏయ్ ఏంటా సడన్ రే చాలా ఓవర్ అవుతున్నా చంపేస్తాను అబద్ధం చెప్తానంటరా చెప్పరా ఎప్పుడు అబద్ధం చెప్పరా నన్ను కొట్టకు చెప్పు గుర్తుంచుకోండి డబ్బులు వద్దండి ఖాతాలో తీసుకోండి ఇలా ఆల్రెడీ ఐ లవ్ యూ అని చెప్పి మీ నాన్నని కౌగిలించుకున్నది చాలు అంతకు మించి ఇప్పుడు జెన్నిఫర్ కి లవ్ లెటర్ ఇచ్చేవరకు తను ఇందు చెప్పు తీసుకుని కొడుతుంది కొట్టని కొట్టని రే నీకు అసలు బుద్ధిందా ఎందుకు రా జెన్నిఫర్ కోసం సొల్లు ఖర్చుకుంటావు ఆమెకి నీకోసం సింక్ అవ్వదు కదరా దేని మగాణ్ణి అది ఆడది అది సింక్ అయితే చాలు ఈడేందు మళ్ళీ ఎక్కడున్నాడు చూస్తే తల పగలగొడుతుండు కూర్చొని ఏదో రాస్తుండు ఏది రాస్తుండు మాట్లాడకూడదని చెప్పానుగా మర్చిపోయావా నువ్వెప్పుడు నువ్వెప్పుడు చెప్పినావు ఎదిరించి మాట్లాడకు మాట్లాడితే తంతాను ఎట్లా అంటావేంద్రా నేనెప్పుడు నవ్వినా నేనెప్పుడు మాట్లాడినా చెప్తూ ఉంటే ఇంకా నవ్వుతావంటి చేతులు నువ్వు అయిపోయావు నన్ను ఎలా సతాయిస్తావేంద్రా గట్ల నీకేమన్నా బాకీ ఉన్నానా ఏంది ఎట్లు నీ ప్రియమైన కార్తీక్ నాలు వయసు కటుంది మనసు కటుంది పిలిచినది ఏది గుసగుస లేదు ఎదనసలేదు కోసరిను లే మదిరి
జెనిఫర్ కావాలి. నేను తప్ప తను ఇంకెవరు సంతోషంగా చూసుకోలేరు. నేను తన ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటే తనకు పెళ్ళైంది భర్తనాడు అంటే ఏంటి అర్థం? నేను దీన్ని భరించలేను, భరించలేను, భరించలేను. నా జెనిఫర్తో ఎలా ఉండాలో ఎంత ప్లాన్ చేసుకున్నానో తెలుసా? కంప్యూటర్ క్లాస్ కంప్లీట్ చేసి అమెరికాకు వెళ్ళి లక్షలు సంపాదించి తను కోరుకున్నవాడిని కొనిస్తాను. అది మాత్రమే కాదు, తన్ని పువ్వులా చూసుకుంటాను. ఈ ఊరు వాళ్ళంతా తన గురించి తప్పుగా మాట్లాడారు అనుకో, నేల కోసేను. నేను జెనిఫర్ కోసం నా ప్రాణాలను ఇస్తాను. నా నిర్ణయాన్ని నీకు క్లియర్ గా చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. నేను రోజు క్యాండిల్ వెలిగించి నీకు గుచ్చేస్తాను. నాకు జెనిఫర్ కావాలి. ఈ రోజున గదేవుడో భగవంతుడా, ఏమని ప్రార్థించావు? నాకు జెనిఫర్ కావాలి. కటింగ్ కదమ్మా, షేవింగ్. ఏంటి చిత్రం, ఏం చేస్తున్నారు? ప్రపంచకంలో షేవింగ్ కి ముందు అందరూ ఏడ్ చేస్తారో అదే చేస్తున్నాను. నో యూస్, మిషన్ వేయండి. నీ గెట్టం మీద 4 గంటలు మావలేదు కదరా, నీకెందుకు మిషన్ షేవింగ్?
వృత్తి మానేసిపోతానరా బాబు. ఈ వృత్తి మానేసేడితే వడ్డీలు ఎవడేస్తాడు తాత? ఏటన్నా నువ్వు కూడా అలా మాట్లాడతావు, రావు కూర్చో. నేను ఎక్కడ పోతానన్నా? ఆడ ఆడ సంగతి చూడరా, కూర్చోనా కూర్చో. కటింగ్ అన్నా సేవింగ్? షేవింగ్ అయ్యా, మేసం మాత్రం పైకి లేపో, మేజర్ చంద్రకాంత్ లాగా. అలాగే అన్నా, శానా గెటప్పులు మార్చావు కదా, అయినా సరే ఆ జెన్నిఫర్ నీ రూట్ లోకి రావట్లేదు. ఏంటంటావు? కాదయ్యా, దాన్ని రూట్ లోకి తెచ్చుకోవాలంటే ఒక మ్యాప్ వేసుకోవాలి. అన్నా ఏంటి ఈ కారోడు వారం రోజుల నుంచి కనబడటం లేదు, చూస్తుంటే కిరణా కొట్టుడు గట్టిగా లేనేస్తున్నాడు అన్నా. అలాగంటావాడి కిరణా కొట్టుని సారా కొట్టుగా చేస్తాను. నువ్వు తలుసుకుంటే ఏటైనా చేసేస్తావన్నా, నాకు తెలిసిన ధర్మాన్ని నేను చెప్పాను అంతే. ఇలాగే మాట్లాడతా ఉండండి, ఆ మిలిటరీ వాడు వచ్చి ఎప్పుడు మీద కాల్చిపారు నూకుతాడు. రేయ్, నేను తలుచుకుంటే పటాల మీద దిగుద్దురా కుర్రాడా. రేయ్, నీ పని చూసుకోరా, మీ మంచిగా చెప్తా ఉన్నాను, ఆ తర్వాత మీ ఇష్టం. మీసం మాత్రం మిలిటరీ వాళ్ళకంటే సూపర్ గా ఉండాలి. జెనిఫర్ నా మీసం చూడగానే ఫట్మని పడిపోవాలి. చాలు, అలాగే. రక్తం వస్తుంది చూడు. నేను అన్నింటిలో కరెక్ట్గా ఉంటాను, చెప్పినట్టే క్యాంటీన్ వెలిగించారు కదా, నువ్వే నాకు తోడుగా ఉండాలి. ఆమె ఈ పోరుగాడు ఇక్కడ కూడా వస్తుండ్రు, ఈ పాగలగాడు ఏం చేస్తుడు? మనస్సాక్షిగా సివ్యులు వయ్యవటం లేదేంటి? పక్కన ఎవరూ లేరు, ఈ పోరుగాడేంది ఇట్ట అవుతుండు? ఎక్కడికి ఎందుకు వచ్చా? ఎందు మళ్ళా అట్ట అడుగుతున్నావు? ప్రార్థించడానికి. ఓ ఏరా, 5 రూపాయలు పెట్టి కొవ్వొత్తి వెలిగిస్తే నీ కోరిక తీరిపోతుందా? నువ్వేమన్నా మన్మధుడువా? నీ దగ్గర ఈ బలేం తప్ప ఇంకేమీ అందంగా లేదు. ఇదిగో చూడు, నేను చెబుతున్నాను, కల్లో కూడా నువ్వు అమ్మాయి గురించి ఆలోచించకూడదు. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఎందు పోరగా, నా మట్టుకు నేను ప్రార్థించుకుంటుంటే మధ్యలో నీళ్ళు లేండి. ఎన్నిసార్లు తన్నులు తిన్నా నువ్వు అసలు మారు, ఇప్పుడు కూడా తన్నులు తినే వెళ్తానంటే నేనేం చేయను చెప్పు. మారవలసింది నేను కాదురా నువ్వు, ఏదో చదువుకునే వయసులో లవ్వు గివ్వు అని అల్లాడుతున్నావే, వయసు తారతమ్యం ఉండద్దు. ఏ కూర్చో కూర్చో కూర్చో, ఏ కూర్చో అని చెప్తున్నా. కూర్చునే ఉన్నాను, నీ దిమాగ్ ఏమైనా ఖరాబ్ అయిందా? ఏంది చెప్తే వినవా నువ్వు, తొంతనే మాట వింటావా? ఇక్కడ నువ్వు నా కంట పడ్డావో, తోలు తీస్తాను. వచ్చిండు, వార్నింగ్ ఇచ్చిండు, తిట్టిండు, ఇప్పుడు ఆజ్ఞ సంపేస్తాను అన్నాడు. నానా వాడు చూడండి, అచ్చం పక్కి దాంట్లో అయ్యి ఉన్నాడు. ఇదిగో తీసుకురా. ఏమిట్రా అవుతారు నువ్వు, నీ డ్రెస్ వెళ్ళి మార్చుకోరా. అయ్యో భగవంతుడా, వాటిలో ముఖ్యంగా 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. నంబర్ 1, జెనిఫర్ పక్కన నేనే ఉండాలి. మల్టిపుల్ క్యారెక్టర్స్ నుంచి ఇన్హెరిట్ చేస్తాం కదా, అదే విధంగా ఇంతకు ముందున్న ప్రోగ్రామ్స్ నుంచి ఒక డేటాని గాని ఒక ప్రోగ్రామ్ ని గాని తీసుకోవడమే ఇన్హెరిటెన్స్. ఈ కాన్సెప్ట్ ని చూసినట్లయితే ఏ ఓప్స్ ప్రోగ్రామ్ లో అయినా ఎప్పుడు బాగుంది. నంబర్ 2, ఇన్క్యాప్సులింగ్. ఇవన్నీ నోట్ చేసుకోండి. ఇన్క్యాప్సులింగ్ అంటే ఇన్హెరిట్ చేసిన డేటాని కొత్తగా ఫిట్ చేసిన డేటాని రెండింటి కాంబినేషన్తో వర్కౌట్ చేసేదే ఇన్క్యాప్సులింగ్. ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసి రేపు తీసుకురావాలి. సో దట్ రేపు మనం ల్యాబ్ లో దీన్ని వర్క్ మేట్ ఫర్ ఈచ్ అదర్. కార్తిక్, ఎనీ డౌట్? Thank you.
What is your opinion, Karthik? Come on, get up. Chepu, Karthik. నీ మొగ్గును వదిలేసి నాతో వచ్చేస్తావా? వాట్? అతనికంటే నీకు తోడుగా ఉండి సుఖాన్ని ఇస్తాను. నాతో వచ్చేవా? ప్లీజ్ 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 ప్లీజ్. యు డాక్టర్ కొవ్వకింద్ర నీకు నేనే 35 వయసులో లేట్ మ్యారేజ్ చేసుకుంటే నన్నే మొగ్గును వదిలేసి వచ్చేయమంటావా? సైలెంట్. ఆ షోడబుడ్డి మొహం చూడు, ఇకపై నా కనిపించకూడదు, పోరా బయటికి. కంప్యూటర్ క్లాసుకు పంపిస్తే టీచర్ చేపడుకుని లావుతావా? వదిలేయండి, ఇంకెప్పుడు అలా చేయడు. మా నాన్న నన్ను తిడుతుంటే టీచర్ తిట్టినట్టే ఉంది. ఏంట్రా నువ్వు రాస్కెల్, తప్పు చేసింది కాకుండా నువ్వు ఒకటి నువ్వు పింజారి విధవ, చెప్రాసి విధవ. చూడు వాడు ఎలా నవ్వుతున్నాడు. నేను ఎలా పిచ్చిదాన్ని అనుకున్నారా? వీడిని పుట్టి కొట్టి నా చేతిలో ఏమైందిరా? పిచ్చి వాళ్ళ నవ్వుతున్నావు ఎందుకు? నోరు మీరా, మీ నాన్న వచ్చి మళ్ళీ కొట్ట నోరు మీరా, చెప్తే వినవేది. అయ్యో చచ్చిపోతున్నాను రా. నానా మీరు కొట్టిన డబ్బలు తానే లూస్ అయిపోయాడు. తన్నులు తినే చస్తావు నువ్వు, నోరు మీ. వీళ్ళు ఎందుకు ఎక్కడికి వచ్చారు? తిరగండి రా, తిరగండి. తిరిగేసారుగా ఇక బయలుదేరండి. ఇతను సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో పోయాడటగా. బాడి 4 రోజులు కనపడలేదట. అంటే మనం అదృష్టవంతులమే అంటాం. నువ్వు కాదు, మొగుడుండగానే ఆ కారోడితో తిరిగింది కదా, అందుకే ఈ గతి పట్టింది. అవునక్క, పైవాడు చూస్తూ ఊరుకుంటాడా ఏమిటి? అవునవును. విన్సెంట్ ఎంతో ధైర్యశాలి. ఆయన మరణం ఈ దేశానికి మాత్రమే కాదు, ఆయన కుటుంబానికి కూడా తీరని లోటు. విన్సెంట్ ఈ దేశానికి చేసిన సేవకి, సరిహద్దు కాల్పులో ఆయన పొందిన వీర మరణానికి వెలకట్టలేం. అయినప్పటికీ మీకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ డిఫెన్స్ మినిస్ట్రీ తరఫున 10 లక్షల రూపాయల చెక్కుని మీకు అందజేస్తున్నాను. అక్క 10 లక్షలంటా? తీసుకోండమ్మా. వద్దు, నాకు వద్దు. తీసుకో జెనిఫర్, ఇది ఆ ప్రభువే ఇస్తున్నాడు. ఏమిటి ఇది, లక్షల కొద్ది డబ్బిస్తున్నారు? ఏనుగు చచ్చినా లక్షే బతికినా లక్షే అంటారు కదా, అలా ఉందక్క. అవునవును. ఇలా చూడు, భోజనానికి ఎప్పుడు ముందుండాలి, లేదంటే తినడానికి ఆకుడమే కలదావు. ఎట్టంటి టైంలోనే జెన్నిఫర్ దగ్గర అయిపోవాలి. మేమెందుకు ఇక్కడ ఉన్నాం? పని లేక అందరూ నాకు కూడా షేరుంది. నేను కూడా ఉన్నానయ్యా. నేను చూసుకుంటాలే. మీ మొగుడిని కాస్త జాగ్రత్తగా చూసుకో, లేకపోతే ఇంటికే అంకితం అయిపోతాడు. నేను ఊరుకుంటాను. నీకు నేనున్నాను జెనిఫర్, నువ్వు దేనికి దిగులు పడకో. కార్తీక్ మామయ్య కంప్యూటర్ క్లాస్ కు వెళ్ళేదరా? లేదు మామయ్య, విషయం తెలిసి ఇక్కడికి వచ్చాను. సరే గాని ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, ఇంటికి వెళ్ళు. అలాగే మామయ్య. విన్సెంట్ చనిపోవడం నాకు సంతోషాన్ని కలిగించింది. థాంక్స్. జరిగిందే తెలుసుకుని బాధపడితే ఏం లాభం? నిన్నటి నుంచి మంచినీళ్ళు కూడా తాకుండా ఏడుస్తున్నావు. జెనిఫర్, ఈ జ్యూస్ అయినా తాగమ్మా. వద్దండి. తాగమ్మా.
జెన్నిఫర్ మేమందరం ఉన్నాం నువ్వు దేనికి భయపడకమ్మా ఏ నువ్వన్న చెప్పవే అవునవును మేము చూస్తూ ఊరుకుంటామా ఏంటి నువ్వు తాగమ్మా ఇలా చూడమ్మా నీ మనసు తేరుకునేంత వరకు నువ్వేమీ చేయొద్దు ఇదిగోమ్మా ఈ జ్యూస్ తాగు నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను తాగు प्रेम पोंगुकोच्चिंदि भोजनं कूडा तीसुकोस्तानंटुन्ना अंता 10 लक्षल महिमे एवरिकि कावाला डब्बु ना दग्गर लेंदा एंटि ना मगुडु चेट्टुकु चीर कट्टिना चालु एगुरुकुंटु वेळ्ळिपोताडु अंदुके आविनि ना कंट्रोल्लो पेट्टुकुन्नामनि अवुनु अवुनु दानि कंट्रोल्लो पेडतां कानी नी मगुडु कंट्रोल्लो उंडाली डब्बु कोसं एवरन्न वल्ल वेसुकुंटादि सीरियल वच्चे टैम अयिंदि नेनु रोजु चूडालि आ अवुनु कदा सीरियल అక్కడేంటే మాత్రం మగాడు కాదురా అది తెలుసుకో సరే లోపల నీకేం పని నీకు మాత్రం ఇక్కడేం పని ఆమె వంట చేసుకోకుండా నేనే స్వయంగా చేసి తీసుకెళ్తున్నాను ఇంత పెద్ద ఆగందుకురా తింటానికా పడుకోవడానికా ఒరే విరినాయలా నేను ఆమె పక్క కూర్చుని ఆమెకు ముద్ద నాకు ముద్ద తినిపిస్తూ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాం అది జరగదు నువ్వు ఈ రోజు ఆకలి తీర్చడానికి తీసుకెళ్తున్నావు నేను నెల రోజులకు సరిపడా ఆకలి తీర్చడానికి సరుకు లోపల పెట్టొచ్చాను ఏ చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు ఇది వన్ వే ట్రాఫిక్ జగన్మోహన్ గొడవ పడ్డారంటే అర్థం ఉంటది పోవే నా ప్లాన్ అంతా పాడు చేయడానికి జెనిఫర్ వీడిదా నాదని ఈ రోజు తెలిపాల్సింది ఇక్కడ వారిసిలో యుద్ధం జరుగుతుంది ఇద్దరు మగాళ్ళు గొడవ పడుతుంటే లోపల కూర్చొని తమాషా చూస్తుంది అది అసలు ఆడదేనా దాన్ని ఇక్కడ నుంచి కొట్టి తెరవేయాలి అవునవును అప్పుడే మనం ప్రశాంతంగా బతకలం ఎవరిని నమ్మలేకపోతున్నాను ఫాదర్ మంచి వాళ్ళు ఎవరో చెడ్డ వాళ్ళు ఎవరో నాకు అర్థం కావట్లేదు విన్సెంట్ వల్ల వచ్చిన డబ్బు పెద్ద సమస్యగా మారేలా ఉంది నేను ఊరు వదిలి వెళ్ళిపోతాను ఫాదర్ ఈ డబ్బు చర్చ్కి దానంగా ఇస్తున్నాను నేను జీసస్కి సేవ చేస్తూ నా కాళ్ళని గడిపేస్తాను నువ్వు తప్పు నిర్ణయం తీసుకుంటున్నావు జెనిఫర్ ఇప్పుడు నీకు కావాల్సిన మనోధైర్యం అదే నీ సమస్యలన్నింటినీ తీరుస్తుంది నా వల్ల కావట్లేదు ఫాదర్ ఈ లోకం అంతా చెడిపోయింది నమ్ముకో ఆ ప్రభువుని నమ్ముకో ఆయనే నీ కష్టాలన్నీ తీరుస్తాడు నీ కండగా ఎవరినైనా పంపుతాడు తన కోసం నేనున్నానని నా జెనిఫర్కి తెలియదు
నాకు సుఖాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా నీ సుఖాన్ని నేను కోరుకుంటున్నాను। భయపడకు బేబీ, ఈ డబ్బంతా నీకే। కంగారు పడక కన్నా మేమిద్దరం పొత్తు కుదుర్చుకున్నాం। గవర్నమెంట్ ఇచ్చిన 10 లక్షల రూపాయలు నీ దగ్గర ఉండగా మాట ఇబ్బంది కొనుక్కుంటున్నావా బ్యూటీ? వడ్డీ మీద వడ్డీ డబ్బు వసూలు చేశాగా, ఈ డబ్బంతా నీకే, తీసుకో డాలింగ్। వద్దని చెప్తే బాధపడతాను। ఏం డాలింగ్, కొట్టుకున్న వాళ్ళే మళ్ళీ కలిసి వచ్చారేంటని ఆలోచిస్తున్నావా? ముందు రుచిగా ఉంటే ఇద్దరం పంచుకున్నా తప్పులేదు। సరుకులు కొట్లో పొట్లాలు కట్టి కట్టి బోరు కొట్టేసింది నీపురం, అందుకనే నిన్ను కట్టుకుందామని వచ్చాను। ఎన్ని రోజులు నిన్ను చూసి చూసి సొంగ ఖర్చుకోమంటావు? జగదేక సుందరి మా ముందు ఉంది, కాస్త కరుణించకూడదు। మరి అది ఇక్కడి నుంచి వెళ్ళిపోండి। ఏ ఆ కారుడే అదృష్టవంతుడా? ఆ అదృష్టం మాకు లేదా ఏంటి? 1/2 టీ లాగా చెరువు కాస్త తాగుతాం, కానీ ఆ కారుని నమ్మద్దు, వాడు స్టెఫీ లాగా యూజ్ చేసుకుంటాడు, నిన్ను మా సొంత బండిలో ఉంచుకుంటా। వాటర్ సర్వీస్ కి వచ్చినట్టు ఊరికి లోడలోడ మాట్లాడకు, రైలింగ్ చేసేద్దాం। జెనిఫర్ కేదో జరగబోతోందని నాకు అనిపించింది, తన ఇంటికి వెళ్ళాను। జెనిఫర్ మొత్తం అందాలని చూస్తానని నేను ఊహించలేదు। వీని చూస్తుంటే చూడకూడదు, ఏదో చూసి దర్శకున్నట్టున్నాడు, వదిలిపెట్టాను। జెనిఫర్ అలా నగ్నంగా చూడడంతో నాకు మతిపోయినట్టు అనిపించింది, కానీ మా అమ్మ నాకు దెయ్యం పట్టిందనుకుని ఊళ్ళో ఉన్న మంత్రగాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళింది। అది మా నాన్నకు నచ్చలేదు। బయటికి రా, లోపల నుంచి బయటికి రా, నీకేం కావాలి? నిన్ను ఎలా బయటికి రప్పించాలో నాకు తెలుసు। జై భద్రకాళి, మహంకాళి, ప్రచండ భైరవి, అబ్బాయి చిత్రాలు చేద్దాం అనుకుంటున్నావా? మా వాళ్ళకి ఏం చేయాలో నాకు తెలుసు, రా। డాక్టర్, వాట్ సిస్టర్? ఈ పేషెంట్ ఫైల్ టేబుల్ మీద పెట్టు। ఓకే డాక్టర్। బాబు ఇలా చూడమ్మా, నర్స్ డాక్టర్ మానిటర్ ఆన్ చేయి। కార్తిక్ ఇలా చూడమ్మా, నర్స్ ఆ ఫైల్ తీసుకురా। అన్ని చెకప్లు చేశాను, భయపడాల్సిందేం లేదు। మరైతే వాడు చేసంతా ఎక్కడ ఉంటుంది డాక్టర్? పెళ్లి వయసు వచ్చుంటే వెంటనే పెళ్లి చేసామని చెప్పుండేవాణ్ణి। ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్?
సలహా మాత్రమే నేను ఇచ్చాను ఆ తర్వాత మీరే అర్థం చేసుకోండి ఇప్పుడు ఏమైందని ఇంత టెన్షన్ పడుతున్నా డాక్టర్ చెప్పింది విన్నావు కదా పెళ్ళిడి వచ్చుంటే పెళ్లి చేసామని చెప్పేవాని అన్నారు దానికి ఏమిట్రా అర్థం వాడు ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో నాకేం అర్థం కావడం లేదురా ఇన్నోళ్ళు వాడి మీద నాకున్న కోపాన్ని చూశావు కానీ వాడి మీద నాకున్న మమకారం నీకు తెలియదురా గారాబం చేస్తే పాడైపోతాడని వాడి ముందు స్ట్రిక్ట్ గా ఉంటున్నట్టు నటించానరా కొడుకు మీద ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకురా ఇలా ప్రవర్తిస్తున్నావు వాడు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదురా వాడి ఫ్యూచర్ బాగుండాలి అదేరా నా ఆశ డాక్టర్ చెప్పిన దాని గురించి ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకుంటున్నావు ఒక తండ్రిగా నువ్వు చేయలేని పనిని మావయ్యగా నేను చేసి చూపిస్తానరా ఖచ్చితంగా చేసి చూపిస్తా మొలయేళ్ల మంత్రవాది కలకత్తా ఖాళీ మలక్పేట బాబా వీళ్ళెవరూ వదిలించలేని దెయ్యాన్ని నేను వదిలిస్తానరా చూద్దుగానే
ఇదే మొదటిసారా? చాలా సార్లు కలల్లో. అయితే నీ మనసులోనూ కామమే ఉంది కదూ? చదువుకునే వయసులో ధ్యాసంతా చదువు మీద ఉండాలి, కానీ నీ మనసులో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా? నీలో ఉన్నది ప్రేమ కాదు, కామ వాంఛన కార్తిక్. నీకు నా అందాన్ని చూడాలనుందా? కార్తిక్ ఈ వయసులో నీకు నేనేం చెప్పినా అస్సలు అర్థం కాదు. చదువు పూర్తి చేసుకుని ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకో, తర్వాత ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండండి. అంతేగాని ఈ వయసులో ఇలాంటి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు కార్తిక్. ఇంతగా చెప్పినా అర్థం కాకపోతే రా, నీ కోరిక తీర్చుకో. రా, ఎంతమంది సుఖపడ్డారో తెలీదు, ఎన్ని మల్లెపూలు నలిగిపోయినాయో తెలీదు, ఎన్ని రాత్రులు గడిచినాయో తెలీదు. రా 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 వద్దు వద్దు. రే రే, అక్కడ అమ్మాయి మాట్లాడిన మాటలో జెనిఫర్ అన్నట్టే అనిపించింది. తన కొడుకు కోసం ఏ తండ్రి చేయని పనిని మా నాన్న నా కోసం చేశాడు. ఆయన్ని తలెత్తి చూడాలంటేనే నాకు సిగ్గనిపిస్తోంది. అటువంటి తండ్రికి పుట్టడం నా అదృష్టమనే చెప్పాలి. నేను చేసిన తప్పుల్ని తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. సారీ, నన్ను క్షమించు. జెన్నిఫర్ని నేను కోరుకోడు, నా తప్పే. ప్రతిసారి నేను క్యాండిల్స్ వెలిగించేటప్పుడు నాకు మంచి జరుగుతుందేమో అనుకున్నాను, కానీ అది జెన్నిఫర్కి చెడుగా మారింది. మర్చిపోవాలి, నేను జెన్నిఫర్ని మర్చిపోవాలి, జరిగిందంతా కూడా మర్చిపోవాలి. నేను జెనిఫర్ని మర్చిపోయినా నువ్వు మాత్రం తన్ని మర్చిపోకు. జెనిఫర్ ఎప్పుడు బాగుండాలి, అర్థమైందా? అందాన్ని ఆరాధించడంలో తప్పులేదు, కానీ దాన్ని అనుభవించాలనుకోవడం తప్పని నాకు అర్థమైంది. మనసు మార్చుకొని జెనిఫర్ జ్ఞాపకాలన్నీ నేను గాల్లో వదిలేశాను. మోసం చేశారా? జెన్నిఫర్ని మోసం చేయడానికి నీకు ఎలా మనసు వచ్చింది?
జెనిఫర్ ని వంటదన చేసి నువ్వు మాత్రం వెళ్ళిపోయావు కదరా సారీ జెనిఫర్ ఇటువంటి కష్టమైన పరిస్థితిలో నీ పక్కన లేకుండా పోయాను విన్సెంట్ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు డోంట్ వరీ జెనిఫర్ నీ ఉన్నానుగా స్టెల్లా ఇప్పుడెలా ఉంది 15 రోజులుగా హాస్పిటల్లో ఉంచి అన్ని చెకప్స్ చేశాం ఏ ట్రీట్మెంట్ ఆమెను బతికించలేదని డాక్టర్లు కూడా చెప్పేశారు స్టెల్లా ఇప్పుడు చివరి ఘడియల్లో ఉంది నీతో ఏదో చెప్పాలని ఆరాటపడుతోంది అది ఏంటో నాకు అర్థం కాలేదు నేను స్టెల్లాని చూడాలి ఏడవక స్టెల్లా విన్సెంట్ ఇప్పుడు మనతో లేకపోయినా ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో ఉంటారు భయపడకు నిన్ను నేను చూసుకుంటాను స్టెల్లా ఏడవక స్టెల్లా తను చాలా భయపడుతుంది జెనిఫర్ తను ఎక్కడ చనిపోతుందేమోనని చాలా దిగులు పడుతుంది స్టెల్లా డార్లింగ్ ఇదిగో జెనిఫర్ వచ్చేసింది ఇంకెందుకు దిగులు ఉండు నేను వెళ్ళి వేణిని తీసుకొస్తాను ఇప్పుడు వస్తాను స్టెల్లా డార్లింగ్ నేను చెప్పింది గుర్తుంది కదా అది మాత్రమే రాయాలి ఇదిగో రాయమంటాను కదా రాయి చెప్పినట్టుగా రాయి స్టెల్లా ఫీలింగ్స్ నీకు అర్థమయ్యా జెనిఫర్ ఇక తను బ్రతకనేమోనని భయపడుతుంది స్టీఫెన్ అది మన ఇద్దరం కలిసి ఎందుకు ఒక్కటిగా ఉండకూడదని తన అనుకుంటోంది స్టెల్లా మనసులో అదే ఉంది కావాలంటే నువ్వు అడిగి చూడు నువ్వేమనుకుంటున్నావు స్టెల్లా అనుకుంటున్నది తప్పు కాదనిపిస్తోంది విన్సెంట్ గనక ఉండుంటే నేను అసలు ఈ విధంగా ఆలోచించి ఉండేవాడిని కాదు మరిద్దరం కార్లో వచ్చేటప్పుడు ఊళ్ళో వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా ఈ లోకం చాలా చెడ్డది జెనిఫర్ మగవాడి తోడు లేకుండా ఏ ఆడది జీవించలేదు జెనిఫర్ నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా ఆలోచించుడు జెనిఫర్ 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 ప్లీజ్ నీ అందం ఈ యవ్వనం నీ కోరికలు ఇవన్నీ వేస్ట్ కాకూడదు జెనిఫర్ చేతి జెనిఫర్ చేతి స్టీఫెన్ జెనిఫర్ ప్లీజ్ చేతి మననా ఫాదర్తో చెప్పి నిన్నేం చేస్తాను చూడు ఈ దుర్మార్గుడి వల్ల నుంచి నువ్వు తప్పించుకుని వెళ్ళిపో నా ఆశీస్సు ఎప్పటికీ నీతో ఉంటాయి నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు స్టీఫెన్
దుర్మార్గుడి వల నుండి తప్పించుకొని పారిపో. నా ఆశీస్సులు ఎప్పుడు నీకుంటాయి. ఏంటి స్టెల్లా, ఏమిటి రాతలు? నిన్ను దుర్మార్గుడిలా కనిపిస్తున్నానా? నా నుంచి అది తప్పించుకోవాలా? ముందు నువ్వు నా నుంచి తప్పించుకోవాలి. చాలు. స్టీఫెన్ నుంచి జరిఫ్ను కాపాడడానికి ఆ రోజు నాకు వేరే దారి తెలియలేదు. రామల అమ్మాయి వంట కావాలి, ఈ కారు లోపలికి వచ్చి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదే. ఎవరయ్యా, అందరూ తమాషా చూస్తున్నారు, లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చూడండి. ఇన్ని రోజులు ఆమెతో ఆడుకునేది చాలదా? ఇక్కడికి వచ్చి ఫుట్బాల్ ఆడుకుంటున్నావు? ఏమనుకుంటున్నావురా, చూస్తూ ఊరుకోవడం మాదే తప్పురా. వాళ్ళ ఆయన ఎలాగో లేడని చెప్పి వీడు ఊరికే రెచ్చిపోతున్నాడరా. రెచ్చిపోతున్నాడా? అలా అయితే వీడిని నాలుగు తగిలించామనుకో, ఆ రెచ్చిపోవడం తగ్గిపోతుంది. మిస్టర్, చుట్టుపక్కల మాకే ఇంతవరకు పడలేదు, నువ్వు పెద్ద హీరోవా? రే, ఇది నేషనల్ హైవేరా, ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. నువ్వు ఒక్కడవే తోలుతున్నావు, నువ్వు ఒక్కడవే పార్క్ చేస్తున్నావు. ఏమనుకుంటున్నావు నీ మనసులో? మేమంతా మురిపోయిన బెండకాయలమా? నువ్వేనా మేసమన్న మగాడు? నేను ఒక్కనే మేసమన్న మగవాణ్ణి, అందుకే నన్ను ఒక్కనే పిలిచింది. చెప్పలే. లేదు, అంత అబద్ధం. వాడు చెప్పేది నమ్మకండి. అనవసరంగా ఆయన ఎందుకంటారు? తప్పు అంతా నీదే. మగాళ్ళెవరూ నోరు తెరవకండి, ఇది ఆడవాళ్ళ విషయం, దీని సంగతి మేము తెలుస్తాం. నా మొగుడు నా పక్కన పడుకున్నా కూడా నీకే కలవరిస్తున్నాడు. Thank you.
శారీరక హింసించి ఊరి నుంచి తరివేస్తున్నా నేను చూస్తూ ఉండిపోయాను। ఆస్వాదించొచ్చు కానీ నాశనం చేయాలనుకోకూడదు। ఆ తర్వాత నేను ఎంతో మంది అందమైన అమ్మాయిల్ని చూశాను కానీ నా మనసులో నిలిచిపోయిన అందాల రాశి నా జెనిఫర్ మాత్రమే। ఆ రోజు తన్ని కాపాడలేకపోయినందుకు నేను ఎంతగానో బాధపడ్డాను। కొన్ని సంఘటనలు మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతేనే బాగుంటుంది।